ఈ దుబాయ్ దేశానికి వెళ్ళాలి అంటే ముందుగా అక్కడికి సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలుసుకుని వెళ్ళటం చాలా మంచిదండి. ఎందుకంటే అక్కడ కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిని కొంచెం మన దృష్టిలో తెచ్చుకొని తర్వాత దుబాయ్ని దర్శించడం చాలా మంచి పద్ధతి అవుతుందేమో. వివరాల్లోకి వెళ్తే అక్కడ ఆ దేశ ప్రజలు మద్యాన్ని సేవించాలంటే లైసెన్స్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. అలానే ఒకవేళ ఫారినర్స్ కనుక అక్కడికి వెళ్ళి మద్యం తీసుకోవాలి అంటే వారి హోటల్స్ రూమ్స్లో కొన్ని రకాలైన నియమాలతో వారికి అలౌ చేయడం జరుగుతుందట. సరే కదా, నియమాలు అయినాయి కదా అని తాగి పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఏ ఆఫీసులకు కానీ వెళ్ళడం జరిగిందంటే ఖచ్చితంగా శిక్షలకు గురవడం తప్పనిసరంట. ఇకపోతే అక్కడ దేశస్థులైనా కూడా మద్యాన్ని సేవించాలంటే నాలుగు గోడల మధ్యలోనే సేవించాలట. వారైనా కూడా మద్యం సేవించి ఎలాంటి కార్యకలాపాలకి హాజరు కావడం అనేది నిషేధం. ఇదిలా ఉంటే అక్కడ దేశంలో పెళ్లి కాని కపుల్స్ అంటే పెళ్లి కాని యువతి యువకులు జంటగా బయట పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం అనేది నిషేధం. ఒకవేళ అలా తిరిగి ఆ గవర్నమెంట్ దృష్టిలో పడినట్లయితే వారికి మరణశిక్ష విధించే అంత కఠినమైన శిక్షలు కూడా అక్కడ అమల్లో ఉన్నాయట. అంతేవిధంగా ఒకవేళ పెళ్ళైనప్పటికీ పబ్లిక్ ప్లేసుల్లో తిరిగేటప్పుడు చేతులు పట్టుకొని నడవడం కానీ లేదా భుజాలపై చేతులు వేస్తూ మహిళల భుజాలపై చేతులు వేయడం కానీ లేదా మహిళలను చేతులు పట్టుకుని నడవడం కానీ ఆ దేశంలో నిషేధం. అంటే పెళ్ళైనా కూడా అక్కడ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని పద్ధతుల్ని వారు పాటిస్తూనే ఉన్నారు, పాటించాల్సిందే. ఇక ఆ దేశంలో దిగిన వెంటనే ఏజెంట్లు బెడద ఎక్కువగా ఉంటుందట. ఆ ఏజెంట్లు కొంతమంది కంపెనీలకి వాటిని తాకట్టు పెట్టడం, అక్కడ హెల్డప్ చేసేయడం జరుగుతుందంట. కాబట్టి ఆ దేశంలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా మన పాస్పోర్ట్స్ని మన చేతుల్లోనే ఉంచుకోవడం చాలా మంచి పద్ధతట. ఇకపోతే ఆ దేశంలో 90% మంది బాగా ధనవంతులే కావడం చేత అక్కడ ఉద్యోగాలు అనేవి చిన్న చిన్న ఉద్యోగాలు చాలానే ఉంటాయి. ఈ చిన్న చిన్న ఉద్యోగాల్లో మేజర్ డ్రైవింగ్. అక్కడ డ్రైవింగ్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉన్న జాబ్. ఈ జాబ్ని ఈజీగా వస్తుంది కదా అని చాలామంది భారతీయులు అలానే కొన్ని దేశాలకు సంబంధించిన వారు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ని ఎన్నుకొని అక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉండడం వల్ల ఆ చిన్న కన్ఫ్యూషన్లో ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మొత్తం దేశంలో చాలా కోడళ్లలో ఈ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఫుటేజ్ పరంగా ఏ చిన్న పొరపాటు చేసినా కఠినమైన జైలు శిక్షల్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళినా లేదా టూరిజంగా తిరగడానికి వెళ్ళినా ఈ కఠిన నియమాలను గురించి తెలుసుకుని వెళ్ళడం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అలానే మనం జాగ్రత్తగా తిరిగి మన దేశానికి చేరుకోవచ్చు. సో వ్యూవర్స్, ఈ రకమైన కొన్ని కండిషన్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మరీ మీరు విహారయాత్రకైనా వెళ్ళండి లేదా జాబ్కైనా వెళ్ళండి.